పార్థ, దివ్యములై నానావిధములై నానావర్ణములై అనేకములైన నా స్వస్వరూపమును కన్నులారా దర్శింపుము. ప్రభో కృష్ణ, పశ్యామి దేవాస్తవ దేవదేహే సర్వాస్తథా భూత విశేష సంఘాన్ బ్రహ్మాణమీశం కమలాసనస్థం ఋషీంశ్చ సర్వాన్ ఉరగాంశ్చ దివ్యాన్ అనేక బాహూదర వక్త్ర నేత్రం పశ్యామి త్వాం సర్వతోనంత రూపం న అంతం న మధ్యం న పునస్తవాదిం పశ్యామి విశ్వేశ్వర విశ్వరూపా. దంష్ట్రాకరాళాని చ తే ముఖాని దృష్ట్వైవ కాలానల సన్నిభాని దిశో న జానే న లభే చ శర్మ ప్రసీద దేవేశ జగన్నివాస. దేవా, ఎల్ల దేవతలు, ఎల్ల ప్రాణులు, బ్రహ్మాదులు, ఋషీశ్వరులు, వాసుకి మొదలుగుగా గల ఎల్ల సర్పములు నీ యందు నాకు గోచరమగుచున్నవి. ఈశ్వర, నీ విశ్వరూపము అనేక బాహువులతో ఉదరములతో ముఖములతో ఒప్పియున్నది. నీ ఆకారమునకు ఆద్యంత మధ్యములను గుర్తింపజాలకున్నాను. కోరలచే భయంకరమై ప్రళయాగ్ని సమానములైన నీ ముఖములు చూచుట వలన నాకు దిక్కులు తెలియకున్నవి. కాన ప్రభో, నా యందు దయ ఉంచి నాకు ప్రసన్నుడవు కమ్ము. కృష్ణ, ప్రసన్నుడవు కమ్ము. అర్జున, కాలోస్మి లోక క్షయకృత్ ప్రవృద్ధో లోకాన్ సమాహర్తుమిహ ప్రవృత్తః ఋతేపి త్వాం న భవిష్యంతి సర్వే ఏవ స్థితాః ప్రత్యనీకేషు యోధాః. అర్జున, ఈ ప్రపంచమునెల్లా నశింపజేయు బలిష్టమైన కాలస్వరూపుడను నేనే. ఈ యుద్ధమునకు సిద్ధపడిన వారిని నీవు చంపకున్నను బ్రతుకగలవారిందెవ్వరునూ లేరు. ద్రోణంచ భీష్మంచ జయద్రథంచ కర్ణం తథాన్యానపి యోధ వీరాన్ మయా హతాంస్త్వం జహిమా వ్యధిష్ఠాః యుధ్యస్వజేతాసి రణే సపత్నాన్. ఇప్పటికే ద్రోణ, భీష్మ, జయద్రథ, కర్ణాది యోధులు వీరులు నాచే సంహరింపబడిరి. ఇక మిగిలిన శత్రువీరులను నీవు సంహరింపుము. కిరీటినౌ గదినౌ చక్రహస్తం ఇచ్ఛామి త్వాం ద్రష్టుమహం తథైవ తేనైవ రూపేణ చతుర్భుజేన సహస్రబాహో భవ విశ్వమూర్తే సహస్రబాహో భవ విశ్వమూర్తే. కృష్ణ, అనేక భుజములు గల నీ విశ్వరూపమును ఉపసంహరించి కిరీటము గద చక్రము ధరించిన నీ సహజ సుందరమైన స్వరూపమును దర్శింపగోరుచున్నాను. సుదర్శనమిదం రూపం దృష్టవానసి యన్మమ దేవా అప్యస్య రూపస్య
నిత్యం దర్శన కాంక్షిణ. ఆ అర్జున, నీవు ధరించిన ఈ నా స్వరూపమును ఎవ్వరూ చూడజాలరు. ఈ విశ్వరూపమును దర్శింప దేవతలందరూ కోరుచుందురు. నిత్యయుక్తావుపాసతే శ్రద్ధయా పరయోపేతాస్తే మే యుక్తతమామతః. ఎవరు నాయందే మనస్సు లగ్నము చేసి శ్రద్ధాభక్తులతో నన్ను ధ్యానించుచున్నారో అట్టివారు నాకు ప్రీతిపాత్రులు, వారే ఉత్తమ పురుషులు. శ్రేయోహి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగః త్యాగాః శాంతిరనంతరం. అభ్యాసయోగము కన్నా జ్ఞానము, జ్ఞానము కన్నా ధ్యానము, దానికన్నా కర్మఫలత్యాగము శ్రేష్టము. అట్టి త్యాగము వల్ల సంసార బంధనము తొలగి మోక్షప్రాప్తి సంభవించుచున్నది. అనపేక్ష సుచిర్దక్ష ఉదాసీనో గతవ్యథ సర్వారంభ పరిత్యాగీ యో మద్భక్తః సమే ప్రియః. ఎవడు కోరికలు లేనివాడై పవిత్రుడై పక్షపాతరహితుడై భయమును వీడి కర్మఫలత్యాగి అయి నాకు భక్తుడగును, అట్టివాడు నాకు మిక్కిలి ప్రీతిపాత్రుడు. సమశత్రౌ చ మిత్రే చ తథా మానావమానయోః శీతోష్ణసుఖ దుఃఖేషు సమసంగ వివర్జితః. తుల్య నిందా స్తుతిర్మౌనీ సంతుష్టో యేన కేనచిత్ అనికేత స్థిరమతిః భక్తిమాన్ మే ప్రియో నరః. శత్రుమిత్రుల యందును మానవమానముల యందును శీతోష్ణ సుఖ దుఃఖాదుల యందును సమబుద్ధి కలిగి సంగరహితుడై నిత్య సంతుష్టుడై చలించని మనస్సు కలవాడై నాయందు భక్తి ప్రపత్తులు చూపు మానవుడు నాకు ప్రీతిపాత్రుడు. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తితం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్విదః. ఓ కౌంతేయ, దేహమును క్షేత్రమనియు దేహము నెరిగిన వానిని క్షేత్రజ్ఞుడనియు పెద్దలు చెప్పుదురు. అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏత జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా.
ఆత్మజ్ఞానమునందు మనస్సును లగ్నము చేయుట, మోక్షప్రాప్తి యందు దృష్టి కలిగి ఉండుట జ్ఞానమార్గములనియు, వానికి ఇతరములైనవి అజ్ఞానములనియు చెప్పబడును. కార్యకారణకర్తృత్వే హేతు ప్రకృతి రుచ్యతే పురుష సుఖ దుఃఖానాం భోక్తృత్వే హేతు రుచ్యతే. ప్రకృతిని మాయాని అందురు, అది శరీరమునకు సుఖదుఖములు కలుగుజేయును. క్షేత్రజ్ఞుడు ఆ సుఖదుఖములను అనుభవించుచుండును. సమౌ సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్స్వ వినశ్యంతం యః పశ్యతి స పశ్యతి. శరీరము నశించినను తాను నశింపక ఎవడు సమస్త భూతములందున్న పరమేశ్వరుని చూచునో వాడే ఎరిగినవాడు. అనాదిత్వాన్ నిర్గుణత్వాత్ పరమాత్మాయమవ్యయః శరీరస్థోపి కౌంతేయ న కరోతి న లిప్యతే. అర్జున, గుణనాశరహితుడైన వాడు పరమాత్మ. అట్టి పరమాత్మ దేహాంతర్గతుడైనను కర్మలను ఆచరించువాడు కాడు. యథా ప్రకాశయత్యేకః కృష్ణం లోకమిమం. దున్నే అలవాటు ప్రకారం ఈనాడు చదువుతున్నాను. 2వ పేజీలోకి రాగానే ఇవాళ శనివారం ఏప్రిల్ 4, మనిషిని నేను అని తంగళ్ళ రాజగోపాల్ అమలాపురం వారు రాసిన కవితకు మొదటి బహుమతి వచ్చింది. చదివాను ఒకసారి, ఎందుకో పాడుకోవాలనిపించింది. ఇది ఎవరన్నా వింటారనో కాదు, వినరనో కాదు, నాకు అనిపించింది. నేను చేస్తున్నాను. నా చేతిలో సెల్ ఫోన్ ఉంది, శృతి లేదు, ఏం లేదు. మా కుక్క పిల్లలు కూడా ఆరవచ్చు మధ్యలో. కాకపోతే మిగతా రోజుల కంటే ఇప్పుడు నయం ఏమిటంటే చుట్టుపక్కల ట్రాఫిక్, శబ్దాలు అవి లేవు. కనీసం నా కోసం నేను పాడుకుంటాను. తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు. పాడాలనిపించింది, పాడుతున్నాను అంతే. విశ్వం నా కోసమే విస్తరించి ఉందని, పుడమి నా కోసమే పుట్టిందని, సమస్త జీవరాశులు నా బానిసలని, నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను, మనిషిని నేను. అవనిని అమ్మంటాను నేను, ఆదిత్యుణ్ణి నాన్నంటాను నేను, నడక వచ్చేదాకే అణిగి మణిగి ఉంటాను నేను, ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను నేను, ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను, అడుగేస్తే అడవి దారి విడాలన్నాను, పడవెక్కితే అలలు తలొంచాలన్నాను, అమ్మ కడుపులో బంగారం ఉందని తొలిచేశాను, సాగర గర్భంలో చమురుదని చిలికేశాను, మరి రేపటికో అంటే నేనుండనుగా అని నవ్వేశాను, నేల మీద గీతలు గీసి నీది నాదని పంచేసుకున్నాను, నా ముందు నా తర్వాతని కాలాన్ని విడగొట్టాను, నేనే రాజునన్నాను,
తక్కినదంతా నా రాజ్యమన్నాను, నా కొట్లాటలు చరిత్రన్నాను. రుజువు కోసం రాళ్ళు పాతాను, నేను చెప్పినట్టు నడిచే, నేను చెక్కినట్టు కనిపించే, నాలాగే ఉండే దేవుణ్ణి సృష్టించుకున్నాను. నన్ను నడిపేది వాడేనని నమ్మబలికాను. ఏడంటే అడుగోనని చేతులు పైకెత్తాను. దాన్ని దీన్ని చంపుకు తిన్నాను. వింత రోగం అంటించుకుని ఊరంతా ఏగాను. గండం గడిచేదాకా గమ్ముగుంటానన్నాను, గుమ్మం దాటనన్నాను. నీ స్వాగతం పాడకపోతే వసంతమాగిపోయిందా, నా స్వాగతం వినబడకపోతే ఆమని పాటాపిందా, నే చతికిల పడగానే భూభ్రమణం నిలిచిందా, నా సందడి లేదే అని అంబరం ఊడిపడిందా. రాజు కాదు బూజు కాదు కిరాయికి నేనుంటున్నాను, బతికుంటే చాలంటూ గోలగోల పెట్టాను. నీ మాటే వింటానని మట్టి ముట్టుకున్నాను, బుద్ధేదో వచ్చినట్టు వినయమొలక వేశాను. బుద్ధేదో వచ్చినట్టు వినయమొలక బోశాను. మందు మాకు దొరకంగానే మళ్ళీ గద్దెనెక్కుతాను, ఒళ్ళు చక్కబడంగానే నువ్వెంతని అంటాను, నాకేది సాటి రాదంటూ మళ్ళీ మొదటికొస్తాను. మనిషిని నేను, మాయదారి మనిషిని నేను, మనిషిని నేను, మాయదారి మనిషిని నేను, మనిషిని నేను, మాయదారి మనిషిని నేను, మనిషిని నేను, మాయదారి మనిషిని నేను. ఏ తాళంలో పాడాలని అనుకోలేదు, ఏ రాగంలో పాడాలని అనుకోలేదు. మాటలు ఎక్కడ విరుగుతాయో నాకు తెలియదు, ఎక్కడ కమా పెట్టాలో, ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియదు. కవిత చదవగానే ఎందుకో పాడాలనిపించింది, పాడాలనిపించింది పాడేశాను, పాడాలనిపించింది పాడేశాను. పొద్దున్నే అలవాటు ప్రకారం ఈనాడు చదువుతున్నాను. రెండో పేజీలోకి రాగానే ఇవాళ శనివారం ఏప్రిల్ 4, మనిషిని నేను అని తంగళ్ళ రాజగోపాల్ అమలాపురం వారు రాసిన కవితకు మొదటి బహుమతి వచ్చింది. చదివాను ఒకసారి, ఎందుకో పాడుకోవాలనిపించింది. ఇది ఎవరన్నా వింటారనో కాదు, వినరనో కాదు, నాకు అనిపించింది. నేను చేస్తున్నాను, నా చేతిలో సెల్ ఫోన్ ఉంది, శృతి లేదు, ఏం లేదు. మా కుక్క పిల్లలు కూడా ఆరవచ్చు మధ్యలో. కాకపోతే మిగతా రోజుల కంటే ఇప్పుడు నయం ఏమిటంటే చుట్టుపక్కల ట్రాఫిక్, శబ్దాలు అవి లేవు. కనీసం నా కోసం నేను పాడుకుంటాను, తర్వాత ఏం చేస్తానో నాకు తెలియదు. పాడాలనిపించింది, పాడుతున్నాను అంతే. విశ్వం నా కోసమే విస్తరించి ఉందని, పుడమి నా కోసమే పుట్టిందని, సమస్త జీవరాశులు నా బానిసలని, నిశ్చయంగా నమ్మిన మనిషిని నేను, మనిషిని నేను. అవనిని అమ్మంటాను నేను, ఆదిత్యుణ్ణి నాన్నంటాను నేను, నడక వచ్చి
వచ్చేదాకే అణిగి మణిగి ఉంటాను, నేను ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను, నేను ఎగిరితే మేఘం అడ్డు రాకూడదన్నాను, అడుగేస్తే అడవి దారి విడాలన్నాను, పడవెక్కితే అలలు తలొంచాలన్నాను, అమ్మ కడుపులో బంగారం ఉందని తొలిచేశాను, సాగర గర్భంలో చమురుదని చిలికేశాను, మరి రేపటికో అంటే నేనుండనుగా అని నవ్వేశాను, నేల మీద గీతలు గీసి నీది నాదని పంచేసుకున్నాను, నా ముందు నా తర్వాతని కాలాన్ని విడగొట్టాను, నేనే రాజునన్నాను, తక్కినదంతా నా రాజ్యమన్నాను, నా కొట్లాటలు చరిత్రన్నాను, రుజువు కోసం రాళ్ళు పాతాను, నేను చెప్పినట్టు నడిచే నేను చెక్కినట్టు కనిపించే నాలాగే ఉండే దేవుణ్ణి సృష్టించుకున్నాను, నన్ను నడిపేది వాడేనని నమ్మబలికాను, ఏడంటే అడుగోనని చేతులు పైకెత్తాను, దాన్ని దీన్ని చంపుకు తిన్నాను, వింత రోగం అంటించుకుని ఊరంతా ఏగాను, గండం గడిచేదాకా గమ్ముగుంటానన్నాను, గుమ్మం దాటనన్నాను, నీ స్వాగతం పాడకపోతే వసంతమాగిపోయిందా, నా స్వాగతం వినబడకపోతే ఆమని పాటాపిందా, నే చతికిల పడగానే భూభ్రమణం నిలిచిందా, నా సందడి లేదే అని అంబరం ఊడిపడిందా, రాజు కాదు బూజు కాదు కిరాయికి నేనుంటున్నాను, బతికుంటే చాలంటూ గోలగోల పెట్టాను, నీ మాటే వింటానని మట్టి ముట్టుకున్నాను, బుద్ధేదో వచ్చినట్టు వినయమొలకబేశాను, బుద్ధేదో వచ్చినట్టు వినయమొలకబోశాను, మందు మాకు దొరకంగానే మళ్ళీ గద్దెనెక్కుతాను, ఒళ్ళు చక్కబడంగానే నువ్వెంతని అంటాను, నాకేది సాటి రాదంటూ మళ్ళీ మొదటికొస్తాను, మనిషిని నేను మాయదారి మనిషిని నేను, మనిషిని నేను మాయదారి మనిషిని నేను, మనిషిని నేను మాయదారి మనిషిని నేను, మనిషిని నేను మాయదారి మనిషిని నేను. ఏ తాళంలో పాడాలని అనుకోలేదు, ఏ రాగంలో పాడాలని అనుకోలేదు, మాటలు ఎక్కడ విరుగుతాయో నాకు తెలియదు, ఎక్కడ కమా పెట్టాలో ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలో తెలియదు, కవిత చదవగానే ఎందుకో పాడాలనిపించింది, పాడాలనిపించింది పాడేశాను, పాడాలనిపించింది పాడేశాను.